हाय एवरीवन, वेलकम टू आईक्यू अकाडमी यूट्यूब क्लासेस। मनकु एप्पटिनुंचो वेट चेस्तुन्न टीएस आईसेट काउंसलिंग डेट्स अनेवि वच्चेसाय अन्नमाट। टीएस आईसेट 2022 कु संबंधिंचिन काउंसलिंग डेट्स प्रेस नोट अनेदि रिलीज अय्यिंदि। एंदुकु लेट अयिंदि सार एंटि अंटे आल्रेडी मनं डिस्कस चेसां, मीरु काउंसलिंग कु वेल्लिनप्पुडु डिग्री सर्टिफिकेट अनेदि मीरु अक्कड ప్రజెంట్ చేయాల్సింది ఉంటుంది। సో ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన రిజల్ట్ అనేది రావాలి, ఫైనల్ ఇయర్ రిజల్ట్ అనేది రావాలి, అందుకోసమే ప్రాసెస్ అనేది డిలే అయింది। ఇంకా కొన్ని యూనివర్సిటీస్ రిజల్ట్ రాలేదు। సో ఈ కౌన్సిలింగ్ టీఎస్ ఐసెట్ వాళ్ళు ఎలాగంటే ప్రతి యూనివర్సిటీకి ఒక మెసేజ్ అనేది కన్వే చేసి ఉంటారు, రిజల్ట్ త్వరగా ఇవ్వాలి, ఎప్పటి లోపల ఇస్తారు, కౌన్సిలింగ్ స్టార్ట్ చేయాలి అనే ప్రాసెస్ మీద। సో అన్ని యూనివర్సిటీస్ నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే వీరు ఐసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తారు। ఐసెట్ కౌన్సిలింగ్ 27th వెబ్సైట్లో మీకు ఇంటిమేషన్ వస్తుంది। కాబట్టి ఈ మంత్ అంటే సెప్టెంబర్ 27th లోపలనే మీకు మిగిలిన రిమైనింగ్ యూనివర్సిటీస్ ఎవరికైతే ఫైనల్ ఇయర్ రిజల్ట్ రాలేదో వాళ్లకు 27th లోపల ఆ రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది। క్లియర్? ఇంకా రిజల్ట్ రాని వాళ్ళకు, ఫైనల్ ఇయర్ వాళ్ళకు సెప్టెంబర్ 27th లోపే రిజల్ట్ వచ్చేస్తుంది। సో దాన్ని బేస్ చేసుకొని 27th వాళ్ళు నోటీస్ అనేది ఇస్తారు। కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది 27th నుంచి తర్వాత మనకు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది। సో రిజల్ట్ వల్లంతా 27th లోపలే మీ యూనివర్సిటీస్, తెలంగాణకు సంబంధించిన యూనివర్సిటీస్ అన్నీ రిజల్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది సెప్టెంబర్ 27th లోపల। చూడండి, ప్రెస్ నోట్లో ఏమొచ్చింది ఏంటి అనే దాని గురించి చూడండి। ప్రెస్ నోట్, టీఎస్ ఐసెట్ 2022 అడ్మిషన్ కౌన్సిలింగ్, ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషనే। క్లియర్? చూడండి, ఇది 19th మీటింగ్ అనేది జరిగింది। మీటింగ్లో డిస్కషన్ చేస్తూ ఇక్కడ మనకు ఒక షెడ్యూల్ అనేది రిలీజ్ చేయండి, కౌన్సిలింగ్లో 2 phases అనేది ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు, phase 1 and phase 2 అనమాట। phase 1లో చూడండి ఎప్పుడంటే మీకు అక్టోబర్ 8th మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది। అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 12th లోపల మీరు ఎప్పుడైనా రిజిస్టర్ కావచ్చు। అంటే మీరు మీ ఇన్ఫర్మేషన్ని ఫిల్ చేస్తూ మీ యొక్క కౌన్సిలింగ్ ఫీజు పేమెంట్ అనేది చేసి స్లాట్ బుక్ చేసుకోవాలి ఫర్ హెల్ప్లైన్ సెంటర్ డేట్ టు టైమ్ టు అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లో అయిపోతుంది। సో మీ యొక్క డేట్ ఒక స్లాట్ బుక్ చేసుకోవాలి, ఈ డేట్లో నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకుంటాను అని చెప్పి మీకు ఒక స్లాట్ అనేది మీరే చూస్ చేసుకోవాలి। ఆ రోజు వెళ్ళి సర్టిఫికేట్ అనేది హెల్ప్లైన్ సెంటర్లో వెరిఫై చేయించుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో కూడా అయిపోతుంటాయన్నమాట। క్లియర్? బుకింగ్ స్లాట్స్ చూడండి, 8 నుంచి 12 లోపల ఎప్పుడైనా రిజిస్టర్ కావచ్చు। తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్, మీ స్లాట్ 10 నుంచి 13, అంటే 10th కానీ 11th కానీ 12th కానీ 13th కానీ ఈ 4 రోజుల్లో మీరు ఏ రోజైతే అవైలబిలిటీ ఉంటారో ఆ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్లాట్ అనేది మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట। ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఫీజ్ పేమెంట్ తర్వాత స్లాట్ బుకింగ్ అడుగుతుంది, స్లాట్ బుకింగ్ ఎప్పుడు కావాలో ఈ 4 డేట్స్, 10, 11, 12, 13, ఈ 4 డేస్లో ఎప్పుడైనా మీరు చూస్ చేసుకోవచ్చు మీ కన్వీనియంట్ డేట్ని బట్టి। క్లియర్? తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది, అయిపోతుంటే మీకు ఒక ఐడి పాస్వర్డ్ అనేది జనరేట్ అయిపోతుంది, మీ మొబైల్ నెంబర్కు మెసేజ్ రావడమో మెయిల్కు రావడమో ఇలాంటిది ఒక మార్నింగ్ కౌన్సిలింగ్ అయిపోతుంది, ఈవినింగ్ కల్లా మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది కౌన్సిలింగ్ అయిపోయిన వితిన్ 2-3 అవర్స్ లోపల। వచ్చిన తర్వాత మీరు సేమ్ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి మీరేంటంటే కాలేజ్ ఆప్షన్స్ అనేవి ఫిల్ చేసుకోవాలి, ఫస్ట్ కాలేజ్ ఏ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, సెకండ్ ఏది, థర్డ్ ఏది, ఫోర్త్ ఏది, ఫిఫ్త్ ఏది, అలాగా లైన్గా అన్ని కాలేజెస్ ప్రిఫరెన్స్ ఇవ్వండి। క్లియర్? ఓన్లీ నాకు ఒక కాలేజ్ వస్తే చాలు అనే కాకుండా ఫస్ట్ ఆప్షన్ కాకుండా ఎన్ని ఆప్షన్స్ అయితే అడుగుతున్నాడో అన్నీ ఫిల్ చేయండి కాలేజ్ వైజ్. క్లియర్? ఎట్లా సార్ ఏ కాలేజ్ ఏంటి అని చెప్పి ఏది చూస్ చేసుకోవాలని మీరు కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మేము కొన్ని ఇంపార్టెంట్ కాలేజెస్ లిస్ట్ అనేది చేయడం జరిగింది, దాని యొక్క లింక్ అనేది నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను। క్లియర్? కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ దొరుకుతుంది। క్లియర్? దాని గురించి ఫైనల్ వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాం। చూడండి, నెక్స్ట్ ఇక్కడ మీరు ఆప్షన్స్, కాలేజ్ ఆప్షన్స్ అనేవి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ వచ్చేస్తారు 15th లోపల, మీరు ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ కూడా చేసుకోవచ్చు। క్లియర్? 10 నుంచి 15 లోపల మీకు వెరిఫికేషన్ అయిపోతుందే ఐడి పాస్వర్డ్ వస్తుంది, ఆ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యి కాలేజ్ పెట్టండి, తర్వాత మీరు మార్చుకోవాలంటే మళ్ళీ ఎడిట్ చేసి మార్చుకోవచ్చు। ఎప్పటి లోపల? 15th ఈవినింగ్ 6 PM అని చెప్పి ఒక పర్టికులర్ టైం రిప్రజెంట్ చేస్తాడు, ఆ టైం లోపల మీరేంటంటే మళ్ళా లాగిన్ అయ్యి మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు, మీ కాలేజెస్ చేంజ్ చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం। క్లియర్? కాలేజ్ ఆప్షన్స్ మార్చుకోవచ్చు ఎప్పటి లోపల? 15th లోపల, అంటే ఈవినింగ్ 6 PM
అరౌండ్ 5 PM అని చెప్పి టైం ఇస్తాడో ఆ లోపల, ఎంత టైం ఇస్తే ఆ లోపల అనమాట. నెక్స్ట్ మీరు ఫిల్ చేసిన తర్వాత 15th అదే టైం అయిపోతుంది మీకు ఏంటంటే మీరు పెట్టిన ఆప్షన్స్ లాక్ అయిపోతాయి. లాక్ అయిపోయిన వితిన్ 3 డేస్లో ఏంటంటే మీకు ఏ కాలేజ్ వచ్చింది అని చెప్పి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. అంటే మీకు ఏ కాలేజ్ అనేది ప్రొవైడ్ చేశారు, మీ మార్క్స్ని బట్టి మీ ర్యాంక్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజ్లో మీకు ఏ కాలేజ్లో సీట్ అనేది అలాట్ అయిందని చెప్పి 18th రిలీజ్ చేస్తారు. క్లియర్? 18th రిలీజ్ అయిన తర్వాత మీరు ఆ రిసిప్ట్ని ప్రింట్అవుట్ తీసుకొని మీ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి 18 నుంచి 21 లోపల ఆ కాలేజ్ ఏ కాలేజ్ వచ్చింది ఆ కాలేజ్ యొక్క ఫీజు పేమెంట్ చేయాల్సింది ఉంటుంది. ఆ కాలేజ్లో ఎంత ఫీజు ఉంది, వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు, ఆ ఫీజు పేమెంట్ చేసి ఆ రిసిప్ట్ ప్లస్ కౌన్సిలింగ్లో మీకు కాలేజ్ అలాట్ అయిన రిసిప్ట్ 2 తీసుకొని మీరు కాలేజ్కి వెళ్ళి అక్కడ సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది ఫర్ సీట్ కన్ఫర్మేషన్. మీరు వెళ్ళి కాలేజ్లో సబ్మిట్ చేయకుంటే సీట్ క్యాన్సిల్ అవుతుంది. క్లియర్? ఫీజు పేమెంట్ చేసి ఆ రిసిప్ట్లు వెళ్ళి మీరు కాలేజ్లో అటెండ్ అవ్వాలి, వాళ్ళకి సబ్మిట్ చేయాలి. కాలేజ్ వాళ్ళు సబ్మిట్ చేస్తేనే మీకు సీట్ కన్ఫామ్ అయినట్లు. క్లియర్? చేయకపోతే అక్కడ సీట్ అనేది క్యాన్సిల్ కావడం జరుగుతుంది. ఇదేంటి ఫస్ట్ ఫేజ్ ప్రాసెస్. ఎప్పుడు 8 నుంచి 12 వరకు సర్టిఫికేట్ అనమాట, ఇది రిజిస్ట్రేషన్. తర్వాత 10 నుంచి 13 వరకు కౌన్సిలింగ్ జరుగుతుంది. కౌన్సిలింగ్ అయిపోయిన వాళ్ళు ఆప్షన్స్ అనేవి రిజిస్టర్ చేసుకోవాలి ఎప్పటి నుంచి, 10 నుంచి 15 లోపల. నెక్స్ట్ 15th ఆప్షన్స్ లాక్ అయిపోతాయి. దాని తర్వాత 18th మీకు ఏ కాలేజ్ వచ్చిందో తెలుస్తుంది. ఆ కాలేజ్ ఓకే అంటే మీరు ఫీజు పే చేసి ఆ రిసిప్ట్ తీసుకొని మీరు వెళ్ళి కాలేజ్లో సబ్మిట్ చేశారంటే మీకు కాలేజ్లో సీట్ అనేది కన్ఫామ్ అయిపోతుంది. ఒకవేళ ఫేజ్ 1 మీకు రాలేదు, మిస్ అయ్యారు అంటే అప్పుడు నెక్స్ట్ సెకండ్ ఫేజ్ ఉంటుంది. 2 ఫేజెస్ మాత్రమే కండక్ట్ చేస్తున్నాడు ఈసారి. క్లియర్? సెకండ్ ఫేజ్ ఇది ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ 23rd 2021 లోపల కాలేజ్ జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అయిపోతారు. 2021కి స్టాప్ అయిపోతుంది కదా, తర్వాత జాయిన్ కానీ లిస్ట్ అంతా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు 23rd నుంచి ఇంకా రిమైనింగ్ కాలేజ్లో సీట్లు ఎన్నెన్ని ఉన్నాయి, ఏ కాలేజ్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. తర్వాత 23rd నుంచి ఏంటంటే సెకండ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. సేమ్ 23rd మీరు ఆన్లైన్లో ఆల్రెడీ ఫిల్ చేసిన వాళ్ళు ఏంటంటే ఫీజ్ పేమెంట్ చేసి కంటిన్యూ అవ్వచ్చు. ఫిల్ చేయని వాళ్ళు ఫేజ్ 1 మిస్ అయ్యంటే మళ్ళీ రీఅప్లోడ్ చేసుకోవచ్చు సర్టిఫికేట్స్. క్లియర్? ఫేజ్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేసిన వాళ్ళు ఏంటంటే ఫీజు పేమెంట్ చేసి కంటిన్యూ అవ్వచ్చు, నో ప్రాబ్లం అనమాట, వాళ్ళ కంటిన్యూషన్ అవుతుంది సేమ్. దాని తర్వాత 24th మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. 23 ఫిల్ చేసుకోండి, ఫీజ్ పేమెంట్ చేయండి, 24th వెరిఫికేషన్ అయిపోతుంది. 23rd అదే ఇక్కడి నుంచే 23rd 24th ఇక్కడ ఫిల్ అయిపోయిన తర్వాత కొందరు అక్కడే వెరిఫికేషన్ కూడా అయిపోతుంది అనమాట. ఆల్రెడీ ఫేజ్ 1 వెరిఫికేషన్ అయిపోయింటుంది కదా, వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేస్తాడు. క్లియర్? వెరిఫికేషన్ కాని వాళ్ళు సెకండ్ టైం అప్లై చేసే వాళ్ళకి ఏంటంటే 24th వెరిఫికేషన్ అవుతుంది. ఆల్రెడీ వెరిఫై అయిపోయింటుంది ఫేజ్ 1 వాళ్ళు ఏంటంటే కాలేజ్ వద్దు నాకు వేరే చూస్ చేసుకోవాలనే స్టాప్ అంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఫీజు పేమెంట్ చేస్తూనే వాళ్ళ వెరిఫికేషన్ ఆల్రెడీ కంప్లీట్ అయింది కాబట్టి ఏంటంటే వాళ్ళు అనేది ఇక్కడ స్లాట్ బుకింగ్ అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు. క్లియర్? 23rd నుంచి 23rd 24th 25th ఈ 3 డేట్లలో మీరు కాలేజ్ ఆప్షన్స్ అనేవి ఫిల్ చేసుకోవాలి. మళ్ళీ 25th ఈవినింగ్ నుంచి ఏమవుతుందంటే లాక్ అయిపోతాయి మీ కాలేజెస్, ఏవైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ కాలేజెస్ లాక్ అయిపోతాయి. తర్వాత 28th మీకు ఏ కాలేజ్ వచ్చిందో ఇంటిమేషన్ వస్తుంది. 28 నుంచి 30 లోపల ఆ కాలేజ్ మీకు కాలేజ్కి ఫీజు ఎంత ఉందో ఫీజు పే చేసి ఆన్లైన్ ద్వారా ఆ రిసిప్ట్ తీసుకొని మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ అట్ కాలేజ్ అలాటెడ్ కాలేజ్ ఏ కాలేజ్లో మీకు అలాట్ ఏంటుందో ఆ కాలేజ్కి వెళ్ళి అక్కడ మీరు సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది. క్లియర్? ఆ ఫీజు పేమెంట్ అవన్నీ మీరు సబ్మిట్ చేస్తే మీకు కాలేజ్ అనేది ఓకే అయిపోతుంది. ఒకవేళ ఐసెట్ రాలేదు సార్ నేను అటెంప్ట్ చేయలేకపోయాను అయినా కూడా జాయిన్ కావాలనుకుంటే వాళ్లకు ఈ 2 ఫేజెస్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మిగిలిపోయింటాయి కదా సీట్లు, ఆ మిగిలిపోయిన సీట్లన్నీ ఏం చేస్తారంటే స్పాట్ అడ్మిషన్స్ కింద ఇస్తాడు. ఎంబీఏ ఎంసీ ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజ్ విల్ బి ప్లేస్డ్. క్లియర్? యూనివర్సిటీస్ రావు, ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్ ఇవి మీకేంటంటే ఎంబీఏ ఎంసీ ఐసెట్ రాయలేదు వాళ్ళకి ఏంటంటే స్పాట్ అడ్మిషన్స్ కింద అయినా వెళ్ళచ్చు. ఎప్పటి నుంచి 28th వాళ్ళకు నోటీస్ అనేది ఇస్తాడు, ఆ నోటీస్ని బట్టి ఫర్దర్ ప్రాసెస్ ఉంటుంది. సో ఈ ఐసెట్ కౌన్సిలింగ్ సంబంధించిన ఇంకా ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇస్తాడంట, సెప్టెంబర్ 27th కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏ వెబ్సైట్లో ఇక్కడ ఇచ్చిన ఈ వెబ్సైట్లో అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. https://tsiset.nic.in ఈ వెబ్సైట్ ఇక్కడ ఎంటర్ చేశారంటే ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది చూడండి. ఆ వెబ్సైట్ అయితే ఇలాగుంటుంది, ఇలా ఎంటర్ చేస్తూనే మీకు
చూడండి, వెబ్సైట్ విల్ బీ అవైలబుల్ సూన్. ఎప్పుడు వస్తుందంటే ఇది 27th సెప్టెంబర్, అంటే విత్ ఇన్ 10 డేస్లో 2022న ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లియర్? సో మీకు అనేది ఐసెట్ కౌన్సిలింగ్ వచ్చేసింది. సో మీరు ఈ సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఏమేం సర్టిఫికేట్స్ సార్, ఏంటి అంటే ఇంకో కన్ఫ్యూజన్ ఉంది సార్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఈబీసీ ఏంటి సార్, అంటే ఈబీసీ అవసరం లేదు నాన్న, ఇది ఈడబ్ల్యూఎస్ మాత్రం ఉంటే చాలు. ఈడబ్ల్యూఎస్ అనేది రిజర్వేషన్కి సంబంధించిన సర్టిఫికేట్. సో ఈ ఈడబ్ల్యూఎస్ కూడా ఏంటంటే 2022లో తీసుకొని ఉండింది అయ్యవాలి. క్లియర్? ఈ ఇయర్ తీసుకున్న ఈడబ్ల్యూఎస్ మాత్రమే మీకు యాక్సెప్టబుల్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ది 2021 అని చెప్పి పర్టికులర్గా రిప్రజెంట్ చేశాడు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 2022లో మీరు ఇప్పుడు చేపించుకోండి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మేము సార్ లాస్ట్ ఇయర్ చేపించాము, 4 ఇయర్స్ వ్యాలిడిటీ కదా, అంటే అది కొన్ని కేసెస్లో తీసుకోడు, ఎందుకంటే మీకు ఈ ఇయర్ చేపించుకోవాలి. ఇన్కమ్ కూడా, ఇన్కమ్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఎవరైతే చేస్తున్నారో, ఇన్కమ్ సర్టిఫికెట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పర్టికులర్గా 2022లో మీరు తీసుకొని ఉన్నిందైతే ఉండాలి, ఇది మైండ్లో పెట్టుకోండి. ఇంకా మనకు 10 డేస్ ఉంది, ఇన్కమ్ అప్లై చేయని వాళ్ళు చేయండి, ఇన్కమ్ విత్ ఇన్ 7 డేస్లో వచ్చేస్తుంది. ఈడబ్ల్యూఎస్ కూడా మీకు 2-3 డేస్లో మీరు మేనేజ్ చేసుకోగలిగారంటే వచ్చేస్తుంది అన్నమాట. ఈడబ్ల్యూఎస్ అండ్ ఇన్కమ్ ఎప్పుడు ఉండాలి, 2022 ఈ ఇయర్లో తీసుకొనింది ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇంకా ఏమేం సర్టిఫికేట్స్ కావాలి మనకు కౌన్సిలింగ్కు, లాస్ట్ ఇయర్లో ఏమేం అడిగాడు అనే దాన్ని బట్టి నెక్స్ట్ పిహెచ్కి ఏమేమి ఉండాలి, పిహెచ్కి ఎంత పర్సంటేజ్ ఉన్న వాళ్ళకు పిహెచ్ సర్టిఫికేట్ అనేది యాక్సెప్టబుల్, స్పోర్ట్స్ వాళ్ళకి ఎంత ఉండాలి, అదేవిధంగా క్యాప్ వాళ్ళకి ఎంత ఏంటి అని చెప్పి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా తెలంగాణలో ఉన్న టాప్ కాలేజెస్ యొక్క రివ్యూ కూడా మనం తీసుకొని ఆ రివ్యూకు సంబంధించిన కంప్లీట్ వీడియోస్ ప్రతి కాలేజ్ మీద వీడియో అనేది చేయడం జరిగింది. సో ఫీజ్ స్ట్రక్చర్ ఏముంటుంది, ప్లేస్మెంట్స్ ఎలాగుంటాయి, రివ్యూ ఎలాగుంది 2022 బేస్ చేసుకొని ఎంబీఏ అండ్ ఎంసీఏ కాలేజెస్, ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ అంటూ ఉంటుంది కింద, రీడ్ మోడ్ అని చెప్పి కిందకి డిస్క్రిప్షన్లో మీకు చూడండి టీఎస్ఐసెట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఇలా ఒక లింక్ అనేది కనపడుతుంది, ఐక్యూ అకాడమీ సంథింగ్ అని చెప్పి టీఎస్ఐసెట్ ఇన్ఫర్మేషన్ పక్కన ఒక లింక్ అనేది ఉంటుంది డిస్క్రిప్షన్లో, ఆ లేదా మీకు కామెంట్ సెక్షన్లో ఉంటుంది, పిన్ చేసి ఉంటారు పైన పిన్, ఆ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంటారు, ఆ లింక్నైనా మీరు క్లిక్ చేశారంటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. కౌన్సిలింగ్ డేట్స్ ఏంటి, సర్టిఫికేట్స్ ఏంటి, ఏమేమి రిక్వైర్మెంట్స్, అఫీషియల్ వెబ్సైట్ ఏంటి, టాప్ కాలేజెస్ ఏంటి అని చెప్పి కంప్లీట్గా లిస్ట్ అనేది వచ్చేస్తుంది. మీరు అక్కడికి వెళ్ళి స్టెప్ బై స్టెప్, మీరు ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్లో స్టెప్ బై స్టెప్ చూసారంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది, కన్ఫ్యూజన్ అనేది ఉండదు. క్లియర్? ఎవరెవరికి ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలి అంతా కంప్లీట్ మేము వెబ్సైట్లో ప్రొవైడ్ చేయడం అడిగింది. క్లియర్? ఆ ఇన్ఫర్మేషన్ కింద తెలుసు కదా డిస్క్రిప్షన్లో, టీఎస్ఐసెట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది పక్కనే, దాని కిందనో దాని పక్కనో. క్లియర్? ఆ లింక్ని మీరు క్లిక్ చేశారంటే మీకు కంప్లీట్ కౌన్సిలింగ్కి సంబంధించిన డేటా అనేది వస్తుంది, స్టెప్ బై స్టెప్ చదువుతూ వెళ్ళండి, మీకు క్లారిఫై వచ్చేస్తుంది డౌట్స్ అనేవి. క్లియర్? డన్. ఇది మనకు టీఎస్ఐసెట్ 27th అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా వాడు ఏమన్నా చేంజెస్ చేశాడా, ఇన్ఫర్మేషన్ ఏమిచ్చాడు అనేది నెక్స్ట్ మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మళ్ళా దాని మీద కూడా ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో అంటిల్ దెన్ మీరు ఈ ప్రాసెస్ని అయితే మీరు సర్టిఫికేట్స్ అన్ని గ్యాదర్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్, ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.